please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించలేదనే కారణం చూపి 4 వారాల గడువు పూర్తి కాలేదనే కారణం చూపి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అది కొంచెం దురదృష్టకరం ఏదైతే పరిపాలనలో అత్యంత ముఖ్యమైన లేయర్ పొర ఉందో డిస్టర్బ్ అయిన లేయర్ అది స్తంభించిపోవడానికి అలాగే ప్రజల తీర్పు లేదా ప్రజల అభిష్టం ఏదైతే ఉందో అది పాలనలోకి ట్రాన్స్లేట్ కాకుండా దాన్ని ఆచరణలోకి రాకుండా దానికి గండి కొట్టినట్టు అయింది అందువల్ల దురదృష్టకరమే కాకుండా ఇబ్బందికరం కరోనా ఇప్పుడున్న కోవిడ్ నేపథ్యంలో ఒక రకంగా రిస్కీగా ఉన్న టైంలో కీలకమైన ప్రాణాధారమైన ప్రజాస్వామ్యానికి ఈ ఎన్నికలు అవసరమనే ఉద్దేశంతో స్టేక్ హోల్డర్స్ అందరూ స్టేట్ గాని ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ అధికారులు గాని ఉద్యోగులు అలాగే ఓటర్లు ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఓటర్లు ప్రజలు కూడా ఉత్సాహంతో జాగృతలు తీసుకుంటూ ఒక యజ్ఞంలాగా పూర్తి చేసిన దాని ప్రక్రియను ఒకంత క్యాజువల్ గా ఉంట ఆ సీరియస్నెస్ చూపకుండా ఈ జడ్జిమెంట్ వచ్చిందనే అభిప్రాయం కలుగుతుంది ఎందుకంటే ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్ లో సుప్రీం కోర్టు ఆ రోజు చేసిన కామెంట్ ఆ తర్వాత సో మచ్ ఆఫ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్ డౌన్ ది రివర్ వెళ్ళింది తర్వాత గతంలో సింగిల్ జడ్జి ఇదే ఇది మాట చెప్పినప్పుడు తీర్పు ఇచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ దాన్ని పక్కకు తీసి ఎన్నికలు జరపండి ఓన్లీ థింగ్ ఈజ్ ఓటర్ లెక్కింపు ఆపండి ఆ తర్వాత ఇది వాటెవర్ ఈ రిట్ దీని మీద విచారణ జరుపుతారని ఆ తర్వాత ఎక్కడ జరిగినా ఎవరు విచారణ చేసినా ఆ ఎన్నికల ప్రక్రియ జరగడం పోలింగ్ జరగడం అనేది హైకోర్టు ఇన్వాల్వ్ అయి అందులోనూ డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ దాంట్లో ఇన్వాల్వ్ అయి వాళ్ళ ఆదేశాల ప్రకారము వాళ్ళ అనుమతి ప్రకారమే జరిగిన ప్రక్రియ అనేది అది మర్చిపోకూడదు ఆ రోజు ఒకవేళ అంత క్యాజువల్గా చెప్పింటే అది పొరపాటే అంత సీరియస్నెస్తో చెప్పేప్పుడు ఈసారి దాని గురించి ఎలాంటి ఇది చేసినా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే తర్వాత నిర్ణయం ఏదైనా రావాలి తప్ప తీర్పు దాన్ని పూర్తిగా పక్కకు తోయడానికి లేదనేది నా అభిప్రాయం రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నా అభిప్రాయం చెప్తున్నాను ఇందులో ప్రభుత్వానికి అంటూ పాత్ర ఏం లేదు కాబట్టి నేను సలహాదారు కావడం కాబట్టి నేను ప్రభుత్వం తరఫున మాట్లాడలే ప్రభుత్వానికి రోల్ లేదు ఇది ఎన్నికల కమిషన్కు హైకోర్టుకు మధ్య జరుగుతున్న ఇది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా ఇక్కడ కూడా పోయిన పిటిషనర్లు వాళ్ళు పొలిటికల్ దీంతో పోయిన వాళ్ళు సరే అందులో ఒకటి లోకల్ స్టాండ్ లేదని పక్కకు చూశారు ఇంకోరి దానికి సంబంధించిన దాని మీద ఇచ్చినట్టున్నారు టీడీపీ జనసేన వీటికి సంబంధించినంత వరకు ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఇది పూర్తిగా రాజకీయపరమైన అంశమే పోయిన వాళ్ళు ఏ ఉద్దేశంతో పోయినారో అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు సాంకేతికంగా అందులో ఏదైనా ఇది ఉంటే వాటిని ఆధారం బేస్ చేసుకొని అంతకుముందు ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ గారి ఆధ్వర్యంలోంచి ఈ దాగుడుమూతల లాంటిది మొదలైంది ప్రభుత్వం కండక్ట్ చేయాల్సిన ఎన్నికలు జరపాల్సిన ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినప్పుడేమో
ఇదే పిటిషనర్లు కానీ వీళ్ళ వెనకున్న పొలిటికల్ పార్టీలు కానీ శక్తులు కానీ వాళ్ళకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ చేతుల్లో ఆ రోజు వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం నడుస్తున్న నాటి ఎన్నికల కమిషనర్ కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు కరోనాని ఆ రోజు వాయిదా వేసి ఎప్పుడైతే వాక్సినేషన్ మొదలవుతోంది చాలా సీరియస్గా ఉంది వద్దన్నప్పుడేమో ఎందుకు పెట్టరు అప్పుడు పెట్టాలని మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ తీరా పెట్టాలనుకున్నప్పుడు ఎట్లా పెడతారు సుప్రీంకోర్టు ఇది ఉంది కదా 4 వీక్స్ అనేది మళ్ళీ అది తీసుకొచ్చి అంటే ప్రతిసారి ఎప్పుడైతే మేము ప్రజాక్షేత్రంలో గెలవలేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేము అని క్లియర్గా తెలిసిందో అప్పటి నుంచి ఏదో ఒక దొంగ దెబ్బత కొట్టాలి జరుగుతున్న ప్రక్రియనన్నా ఆపాలి ప్రజలనన్నా కన్ఫ్యూజ్ చేయాలి ఎంత డిలే అయితే అంత మేలు బహుశా ఇప్పుడు ఇది కూడా ఉన్నాయి కదా కౌన్సిల్ ఎన్నికలు ఒకటి వస్తాయి కాబట్టి కౌన్సిల్లో ఆ మిగిలిన 11 ఎన్నో ఇప్పుడు వస్తాయి అవి ఖచ్చితంగా ఎవరు పడి నోస్ వీటిలో ఎవరు గెలుస్తామో తెలుసు రేపు ఆ ఎన్నికల వల్ల ఆ ఎమ్మెల్సీలన్నీ ఎవరికి వస్తాయో తెలియదు బహుశా ఇప్పుడు ఆశ ఉన్నట్టుంది అదన్నా హోల్డ్ చేసుకుందామని తెలుగుదేశం పార్టీకి అందువల్ల ఇలాంటి ఎత్తుగడలు చిల్లర ఎత్తుగడలు అవి వేస్తూ లిటిగేషన్లు ఏమన్నా పెట్టి చేయాలన్న వాళ్ళ ప్రయత్నం ఆ సంతోషం కూడా కనపడినట్టుంది ఈరోజు ఈరోజు చంపత పెట్టు ఇంకోటిని మాట్లాడినారని అన్నారు నాకు తెలిసి టీడీపీ లీడర్లు ఏ దేనికి చంపపెట్టు అర్థం కావాల చంపపెట్టు ఇంపబెట్టుకుంటే ఒక ప్రక్రియ ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగింది దాన్ని చూసి ఎవడన్నా సంతోషిస్తే ఎందుకంటే మొత్తం దీంట్లో ప్రజలు ఓట్లేసిన మాట వాస్తవం ఎన్నికలు జరిగిన మాట వాస్తవం బ్యాలెట్ బాక్సులో అది నిక్షిప్తమైన మాట వాస్తవము తీర్పు అది ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని తెలుసు కాబట్టి దాన్ని ఆపగలగడమే చెంపపెట్టు అని అనుకుంటే ఇంకా వాళ్ళ చేతులు అయితే దండం పెట్టడం తప్ప ఏమనుకోలేము దీనివల్ల 4 రోజులు వాయిదా పడచ్చు ఇంకోటి చేయొచ్చు కానీ తీర్పు అయితే బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమైంది ఎక్కడికి పోదు ఇంకా 10 సార్లు నేను ఎప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాము ఇంకా 10 సార్లు ఎన్నికలు జరిపినా ఇప్పుడు జరిపినా 3 నెలల తర్వాత జరిపినా ఇది అన్యాయమైన తీర్పు అయినా ఏదైతే ఈరోజు ఇచ్చింది ఒకవేళ అదే జరిగి ఇంకోసారి ఎన్నికలు జరిగినా పొలిటికల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న బ్రహ్మాండమైన మంచి పనుల వల్ల ఆయన పార్టీకి మా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల దీవెనలు ఎప్పుడు ఉంటాయి ఇంకా పెరుగుతాయి కూడా